ఆవిడికి చాలా ప్రేమ. ఇలా జరిగిందని తెలిస్తే మరింత టెన్షన్ అవుతారు. దానివల్ల ఆవిడ ఆరోగ్యం ఏమైనా ఇబ్బందుల్లో పడొచ్చు. నేను నాతో మాట్లాడతాను, నువ్వు వెంటనే వచ్చేసాయి. అలాగే. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా రా. బస్సు ఎక్కకుండా మిస్ అయిన వాడు అదే ప్లేస్ లో ఉండాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళు నిజమే చెప్తున్నారా, లేదంటే నేను భయపడతానని దాస్తున్నారా? నానా, ఇలా రా, ఇలా రా. ఏంట్రా? రా నానా. ఏంట్రా? రండి నానా. రే, లోపలికి రావచ్చు కదా. నానా, మీకు విషయం చెప్పాలి, ఇక్కడ చెప్తే అమ్మ వింటుంది. ఏంట్రా? నాతో రండి. రే రే శ్యామ్, ఏంట్రా, ఏమైంది? ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైందిరా? నానా, అది పండు. అదేంట్రా పండు విషయంలో వాళ్ళంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? నానా, నేను రాదా పండును వెతకడానికి వెళ్తున్నాను. పండు మిస్ అయిన విషయం అమ్మతో గానీ ఇంకెవరితో గానీ చెప్పకు. అలాగే రా. నానా, నీ దగ్గర నుంచి నాకు హెల్ప్ కావాలి. ఏంట్రా అది? ఆ ఫారెస్ట్లో నీకు తెలిసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే పండును వెతకడానికి మాకు హెల్ప్ చేయమని చెప్పు నానా. ఏ ఫారెస్ట్ అది? టైగర్స్ ఫారెస్ట్ నానా. నా ఫ్రెండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు, అతనితో నేను మాట్లాడతాను. నీ నెంబర్ ఇచ్చి నిన్ను కాంటాక్ట్ చేయమని చెప్తాను. అలాగే నాన్న. అతనితో నువ్వు మాట్లాడు. పండుకేం కాదమ్మా, చిన్నపిల్లాడు కదా, ఫారెస్ట్లో తప్పిపోయి ఉంటాడు. నాకు తెలిసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి, వెళ్ళండి. భయం వేస్తుంది సార్. పండు పైకి గడుసుగా కనిపిస్తాడు, కానీ వాడికి భయం ఎక్కువ. ఆ అడవిని చూసి వాడు ఎంతలా భయపడుతూ ఉంటాడో అని చాలా టెన్షన్గా ఉంది సార్. భయపడాల్సింది ఏం లేదమ్మా, పండు బస్ దిగిన ప్లేస్లోనే అక్కడే ఎక్కడో ఉండుంటాడు. మీరు త్వరగా వెళ్ళండి హరిశ్యామ్. అలాగే నాన్న, వెళ్ళండి. రాధా రాధా. భగవంతుడా, పండు త్వరగా కనిపించేలా చేయి స్వామి. రాధా ప్లీజ్, పండు కనిపిస్తాడని చెప్తున్నాను కదా, మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు చెప్పు.
పోలీసులు జనాల్లో ఉన్నారు, ఏం జరుగుంటుంది?